విజయసాయిరెడ్డి గారు మీకు ఒకటి చెప్తున్నాం, మీరేదో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మీకు మోడీ అను జగన్మోహన్ రెడ్డి గోల్డ్ మెడల్ ఇస్తారని అనుకుంటున్నారేమో, మిమ్మల్ని అసహించుకుంటున్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు రాజకీయ నాయకుల దగ్గర చేరితే రాజకీయాలు ఎంత బస్టు పడతాయో, విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులను చూస్తే ప్రజలకు అర్థమైపోతుంది. విజయసాయి రెడ్డి నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు అవాకులు చవాకులు పేలడం ఏమిటి? మీకు అసలుకి ఏమాత్రం బుద్ధి ఉన్నా, ఏమాత్రం సిగ్గున్నా 15 నెలలు జైల్లో కూర్చొని వస్తే నిజంగా సిగ్గుపడి తలదించుకొని ఇంట్లో కూర్చుంటారు ఎవరైనా? అరే మీరు అసలు తలెత్తుకొని తిరుగుతున్నారే, మీకు అసలుకి ఏమాత్రం సిగ్గు శరం ఉండదా? సిగ్గు శరం లేకుండా ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి మీద అబండాలు వేయడమే మీ పని? చివరగా ఒక మాట చెప్తున్నామండి, ఇప్పుడేది వీళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు, ఈ వచ్చే 2023న ఏ అయితే ఎన్నికల ఫలితాలు వెలువడతాయో తర్వాత వైఎస్ఆర్సిపి కార్యాలయానికి టూలేట్ బోర్డు పెట్టడం ఖాయం. ఎందుకు చెబుతున్నా అంటే అది అంతరించిపోయిద్ది, ఆ పార్టీకి అంతరించిపోయిద్ది. ఎందుకంటే వీళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి మోడీ ఎవరైతే అండదండలుగా ఉన్నాడో అతను కూడా 2 మే 23న అతను పదవి పోయిద్ది, అతను ప్రజలు చీకొడతారు. ఇక దేశంలో ఎవరు ప్రధానైనా ఇలాంటి వ్యక్తులను దరిదాపుల్లో కూడా రానీరు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.